వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. ప్రభుత్వాలు మారినా పాలకులు మారుతున్నా 5G కాలంలో ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నా, చంద్రయాన్ 2ను ప్రయోగిస్తున్నామని గర్వపడుతున్నా, ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాల తీరు విమర్శలకు తావిస్తోంది, ప్రజారోగ్యం విషయంలో మన పాలకులు తీసుకుంటోన్న చర్యలు కంటి తుడుపుగానే మిగిలిపోతున్నాయి, ఇప్పటికీ ప్రసవ వేదన పడుతోన్న నిండు గర్భిణిని డోలీలో మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏజెన్సీ వాసుల దుస్థితికి అద్దం పడుతోంది. ఈ అంశంపై ఇవాల్టి డిబేట్లో ముందుగా చర్చిద్దాం. మనతో ఉన్నారు చర్చలో పాల్గొనేందుకు బ్రహ్మం చౌదరి గారు, టీడీపీ నాయకులు శ్రీనివాసరాజు గారు, బీజేపీ అధికార ప్రతినిధి రాజీవ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి సంజీవ్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండారు శ్రీనివాసరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్ స్టూడియో నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా సంజీవ్ రెడ్డి గారు, గతంలో అనేక సార్లు చూసాం ఏజెన్సీ వాసులు పడుతున్న ఇబ్బందులు. ఏజెన్సీలోనే కాదు, ఇక్కడ మెట్ట ప్రాంతాల్లో కూడా ప్రజలకు సరైన ఆరోగ్య సదుపాయాలు లేక అంబులెన్సులు టైంకి రాక డోలీ మీద తీసుకెళ్ళి ప్రసవ వేదన పడుతున్న నిండు గర్భిణీల ఇష్యూ చూసాం. అనేక మంది చిన్నపిల్లలు టైంకి వైద్య సహాయం అందక చనిపోయిన పరిస్థితులు చూసాం. గుంటూరు హాస్పిటల్లో పసిపిల్లల్ని ఎలుకలు కొరికి తినేస్తే ఆ పరిస్థితిని మనం ప్రస్తావించాం. కానీ వార్త వచ్చినప్పుడు దాన్ని ప్రస్తావిస్తున్నాం, తర్వాత వదిలేస్తున్నాం. అధికారులు, నాయకులు, పాలకులు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా ఉపశమనం తీసుకుంటున్నాయి, కానీ శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నాయి. మీరేం చెప్తారు? గుడ్ మార్నింగ్ 24/7 అండ్ ఎవ్రీబడి. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. రవి గారు, మీరే చెప్పారు ఇస్రో ఘన విజయం సాధించకపోతా ఉంది, ల్యాండ్ మార్క్ వెళ్ళబోతా ఉందని. 72 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా నిన్న వైజాగ్లో జరిగిన మాడుగుల మండలం జరిగిన మీరు చెప్పిన ఆ కార్యక్రమం కానీ, గర్భిణీ స్త్రీ కానీ, ఏజెన్సీలో రెండు జరిగింది, మన అవనగడ్డ ఏరియాలో పాములు కరిసినటువంటి సన్నివేశాలు కానీ, మీరు గుంటూరు జిల్లా మన గుంటూరు హాస్పిటల్లో పసిపెట్టిన ఎలుకలు కొరికి చంపేసిన సన్నివేశాలు కానీ చూస్తే 72 సంవత్సరాల తర్వాత మనం సాధించింది ఏంటి అని వెనక తిరిగి చూసుకుంటే, ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ, ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలకు ఏం కావాలండి? విద్య, వైద్యం, ఉపాధి, ఈ మూడు కూడా మనం సక్రమంగా రాజకీయ నాయకులు చేయలేకపోతున్నారు అనేది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున నాయకులు ప్రజలను మర్చిపోతున్నారు. గెలిచిన తర్వాత నంబర్ గేమ్ కోసం, ఇప్పుడు కర్ణాటకలో చూడండి, ఇతర రాష్ట్రాల్లో చూడండి, ఏ పార్టీ అయినా, అది ఆ పార్టీ ఈ పార్టీ అని నేను చెప్పడం లేదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. వాళ్ళ పదవులు నిలబెట్టుకోవడానికి రాజ్యాంగంలో ఉన్న లొసుగుల్ని వాడుకొని క్యాంపులు పెట్టి ఎమ్మెల్యేలను కొనుక్కొని స్పీకర్ల వ్యవస్థను పాడు చేసి గవర్నర్ల వ్యవస్థను పాడు చేసి వాటిని ఉపయోగించుకుని పదవులు కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల పట్ల వాళ్ళు బాధ్యత వహించడం లేదనేది మనకు అర్థమవుతా ఉంది. టోటల్గా ఇంటోటల్గా మోసపోతా ఉంది. ఎలక్షన్ ఓటు బ్యాంకుగా ఈ దేశంలో 130 కోట్ల ప్రజలను చూస్తున్నారు తప్ప, ఓట్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలని నమ్ముతున్నారు తప్ప ఈ ప్రజలను నమ్మటం లేదు. ఎంత దౌర్భాగ్యం అండి, 72 సంవత్సరాల తర్వాత ఒక గర్భిణీ స్త్రీని కర్రలు కట్టుకుని దుప్పటితో కట్టుకుని మోసుకెళ్ళటం ఏమిటి? పాములు కరిస్తే ట్రీట్మెంట్ అందుబాటులో సకాలంకి లేకపోవడం ఏమిటి? పసిపిల్లల్ని ఎలికలు కరిసి చంపేస్తే మరి ఈ అధికారులకు బాధ్యత లేదా? ఆ టెక్నోక్రాట్స్కు బాధ్యత లేదా? హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులకు బాధ్యత లేదా? వారిని కంట్రోల్ చేసే మంత్రులకు బాధ్యత లేదా? అంటే రాజకీయ నాయకులు సరిగా స్పందించడం లేదు, ఎగ్జిక్యూటివ్ చేయాల్సినటువంటి అధికారులు సరిగా స్పందించడం లేదు. ఇక ఏం చేయాలి వీళ్ళని? ప్రతి విషయము కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఏ విషయం అయినా కోర్టు తలుపులు తడితే తప్ప ప్రజలకు న్యాయం జరగనటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ప్రజల మైండ్ సెట్లో మార్పు రావాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా కనీస బాధ్యత, ప్రజలకు కావలసినటువంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో వెనకబడుతున్నాం మనం, ఎందుకు వెనకబడుతున్నామని అన్ని రాజకీయ పార్టీలు అందరూ నాయకత్వం వహించే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. ప్రతి ఒక్కరి బాధ్యత ప్రజలు కూడా తెలుసుకోవాలి. మనం ఓటేసి గెలిపించినటువంటి నాయకులు ఓట్లు వేసిన తర్వాత మన మాట వినకుండా గంటకొక పార్టీ మారుతూ అరగంటకు ఒకసారి వాళ్ళు అభిప్రాయం మార్చుకుంటూ క్యాంపు రాజకీయాలకు వెళ్ళి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యం ఇన్ డేంజర్. ఇన్ ఇండియా మొత్తం కూడా ప్రజాస్వామ్యం చాలా ప్రమాదంలో ఉంది. మహాత్ముడు తెచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు మరలా పునరాలోచన చేసి ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి. ప్రజల సౌకర్యాలన్నీ కూడా వాళ్ళు హక్కుగా డిమాండ్ చేసి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. రైట్. రాజీవ్ గారు, రాజన్న రాజ్యం తెస్తామంటే ప్రజలు నమ్మారు, మీకు మ్యాండేట్ ఇచ్చారు, ఇప్పుడు జగనన్న రాజ్యం నడుస్తోంది, వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది, కానీ ఎందుకు పరిస్థితుల్లో మార్పు రావడం లేదు? గత 52 రోజులుగా మనం చూస్తున్నాం జగన్ పాలన విషయంలో అనేక సంస్కరణల దిశగా, కొత్త పాలన దిశగా, సంస్కరణలు తీసుకొచ్చే దిశగా జగన్ అడుగులు వేస్తూ ఉన్నారు.
కానీ ప్రజారోగ్యం విషయంలో ఎందుకు ఈ నిర్లక్ష్యం కనిపిస్తోంది? ఒకటి, ఏజెన్సీలో ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి. రెండు, అవనిగడ్డలో పాము కాట్లుగా అనేక మంది చనిపోతున్నారు. వర్షాలు వస్తాయని తెలుసు కదా, పాములు బయటకు వస్తాయని తెలుసు కదా, ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది? ముందుగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ముందుగా ఏదైతే గిరిజన మహిళ జరిగినటువంటి సంఘటన నిజంగా దురదృష్టకరం. ఖచ్చితంగా ఇది ఒక పాలక పక్షాన్నో లేదంటే నూతనంగా వచ్చిన 40 రోజులు ఏర్పడినటువంటి మా ప్రభుత్వాన్నో దీని మీద ఆపాదించినటువంటి తప్పు. నిన్న మా ఆ జిల్లాకు చెందినటువంటి మంత్రి అయినటువంటి అవంత శ్రీనివాస్ గారు కూడా ఈ విషయంపై స్పందించారు, అధికారులతో మాట్లాడారు. గెడ్డలో గెడ్డ ఆ ప్రాంతానికి 108 వెళ్ళేటువంటి రహదారిలో గెడ్డ వరద ఉధృతి ఎక్కువ ఉండటంతో కొత్త వలస వరకు 108 వాహనం చేరుకోలేకపోవటం, అధికారులపై కూడా ఈ విషయమై మంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేసి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పి ఆదేశిస్తూ తక్షణమే అక్కడ రోడ్డు మరమ్మతులు కానీ వేయాల్సినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో యుద్ధ ప్రాతిపదికన వేయాలని చెప్పి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది జరిగినటువంటి సంఘటన ఒక రాజకీయ పార్టీగానో లేదంటే ఒక పాలకపక్షంగానో చూడటం కన్నా అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పాలకపక్ష పార్టీగా ఏ చర్యలు అయితే తీసుకోవాలో ఆ చర్యలన్నింటినీ కూడా మేము యుద్ధ ప్రాతిపదికన చేపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఏంటంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల తడకల యొక్క ఫలితాలే ఇటువంటివన్నీ. మీరు అది ఒకటే చెప్తున్నారా లేదంటే మీరు పాముల విషయం చెప్పారు. నిన్న అనంతపురంలో వైద్యులు కూడా వైద్యులు వైద్యం పరిస్థితి కూడా ఏ మాదిరి రాష్ట్రంలో ఏ బ్లడ్ ఎక్కించేసినటువంటి అనాథమైనటువంటి పరిస్థితి. ఇది ఏంటంటే రాజకీయ పార్టీలుగా మాట్లాడిన అంశం కాదు, ఇది మనుషులుగా మానవత్వంతో నిర్లక్ష్యం. ఖచ్చితంగా అటువంటి నిర్లక్ష్యం చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అటువంటి అధికారులు ఏజెన్సీలో ఎక్కడైనా ఏ పిహెచ్సిలోనైనా డాక్టర్లు టైంకి వస్తున్నారా? డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా? ఏజెన్సీలో జాబ్ చేస్తారు, విశాఖలో నివాసం ఉంటారు. అందుకే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజీవ్ గారు గత ప్రభుత్వ వైఫల్యము గత ప్రభుత్వ వైఫల్యం అనడం కాదు, 60 రోజులు అవుతుంది, 2 నెలలు అవుతుంది, కాబట్టి మీ చర్యలు మీరు తీసుకోవాలి. వర్షాకాలం ఏజెన్సీలో వాగులు పొంగుతాయి, రోడ్ కనెక్టివిటీ ఉండదు, అసలు గర్భిణీలు ఎంతమంది ఉన్నారు, వృద్ధులు ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు, వైరల్ ఫీవర్లు వచ్చి మంచం పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ దగ్గర డేటా ఉండక్కర్లేదా? మీ అధికారులు ఏం చేస్తున్నారు కదా? మీ వర్షం మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు నేను చెప్తాను. ఇది నా వర్షం కాదు, జనాల వర్షం. ఇది జనాల వర్షన్నే ఛానల్ గా చెప్తారు. ఇక్కడ మీ ఇండివిజువల్ అభిప్రాయాలు ఉండవు, ఉండకూడదు, మీరు జనాల తరపునే మాట్లాడాలి. ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో ఖచ్చితంగా పిహెచ్సిల్లో ఉన్నటువంటి పరిస్థితులు అధ్యయనం చేయడానికి అధ్వానంగా ఉన్నాయి. గత పాలకులు భ్రష్టు పట్టించారు. కనీసం గిరిజన శాఖ మంత్రిని 4.5 ఏళ్ళైన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నుండి దమ్మున్న ప్రభుత్వం వచ్చి 60 రోజులు అయ్యింది. ఖచ్చితంగా పిహెచ్సిల యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, ముఖ్యమంత్రి స్థాయిలోనే కాదు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కమిషనర్లు వారానికి ఒక రోజు ఖచ్చితంగా పిహెచ్సిల్లో కానీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో కానీ నిద్ర చేసి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని అక్కడ చేయాల్సినటువంటి పునరావృతాల చర్యలు చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా వచ్చి 60 రోజులు కూడా కావడలేదు. జరిగినటువంటి సంఘటన అయితే చాలా దురదృష్టకరం, దాన్ని ఓ పార్టీ మీద ఆపాదించే ప్రయత్నం అయితే చేయకూడదు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏవైతే చర్యలు తీసుకున్నా అవి తీసుకుంటా ఉన్నాం. రెండోది ఆరోగ్య పరంగా 1000 రూపాయలు మించినటువంటి ప్రతి దాన్ని కూడా మేము ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తా ఉన్నాం. 108 వాహనాలు కొనమని ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. అసలు 108 వాహనాలు ఎక్కడ ఉన్నాయండి రాష్ట్రంలో? గడిచిన 5 ఏళ్లలో తుప్పు పట్టి టైర్లు పేలిపోయి ఫోన్ చేస్తే డీజిల్ లేనటువంటి దిక్కుమాల పరిస్థితుల్లో ఆరోగ్య శాఖ నుంచినటువంటి గత ప్రభుత్వం ఈ రోజు కొత్తగా వచ్చిన మా మీద మీరు పడతా ఉంటే దాని ఎంతవరకు సమంజసం? లెట్ మా ప్రభుత్వం వచ్చింది, ఆదేశాలు ఇచ్చారు, ఇంకా కొత్త వాహనాలు రావాలి, 104 వాహనాలకి కొనమని ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ వస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మేము తీసుకుంటా ఉన్నాం. మాకు తెలుస్తూ ఉన్నాయి వాస్తవ పరిస్థితులు. ఇంత దారుణంగా గతంలో మీరు ఇది విధంగా మాట్లాడుతూ ఉన్నారే, ట్రైబల్స్ గురించి మా ప్రభుత్వం ఏం చేసింది మేము చెప్తా ఉన్నాం. ఉదాహరణ, గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిని పెట్టలేదు, పక్కన పెట్టండి, కనీసం ట్రైబల్ అడ్వైజరీ కమిషన్ ఒకటి ఉంటుంది, దానికి కూడా మా పార్టీ నుండి ఎమ్మెల్యేలు కొన్నంత వరకు కూడా దాని కమిటీ వేయలేదు గత ప్రభుత్వం. ఇంకా గిరిజనలు ఎక్కడ అభివృద్ధి చెందారు? ఈ రోజు మా ప్రభుత్వం ఒక గిరిజన యువ మహిళా ఎమ్మెల్యేని ఉప ముఖ్యమంత్రి పదవి చేసి గిరిజన శాఖను ఆమె చేతిలో పెట్టారు. ఆవిడే శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు. ఆవిడ ఛార్జ్ తీసుకున్న తొలి రోజే కేవలం 400 రూపాయలు గిరిజనులకి, గ్రామాల్లో పనిచేసే గిరిజన 400 రూపాయలు వేతనం ఉంటే దాన్ని 4000 రూపాయలు చేసినటువంటి ఘనత. ఈ విధంగా ప్రతి గిరిజన యొక్క అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి బాధ్యత అండి రాజీవ్ గారు, ఇది ఎవరికి లేదు, మేము తప్పు చేసామో నిరూపించాం. దేవుడి దయ వల్ల రాజీవ్ గారు పార్టీలకు ఆపాదించొద్దు, ప్రభుత్వంగా మీ బాధ్యత అది. దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏమీ కాలేదు, తల్లి బిడ్డ అంతా క్షేమంగా ఉన్నారు. ఒకవేళ అయితే కనుక ఎవరిది బాధ్యత, ఎవరు వహించాలి? ఇది గత ప్రభుత్వాల నిర్లక్ష్యం అని మీరు చెప్తున్నారు. ఎస్, నేను ఈ అంశం మాట్లాడే ముందే
ఇది రాజకీయమైనటువంటి అంశం కాదు, పాలక పక్షానికో ప్రతిపక్షానికో ఆపాదించే అంశం కాదు, పార్టీల పరంగా మాట్లాడాల్సిన అంశం కాదు, ఇది మానవత్వంతో మనసుతో మనం మాట్లాడాల్సిన అంశం, దాంతో మనం స్పందించాల్సిన అంశం. ఏం 60 రోజుల్లో వచ్చి ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా విష్ణుమూర్త ఇంకేమన్నా 60 రోజుల్లో 60 ఏళ్ల నుండి జరగలేని దాన్ని 60 రోజుల్లో చేసేమని అడగడానికి ఎలా అడుగుతారు? 60 రోజులు అయిన దానికి సంబంధించి మా మంత్రి స్పందించకపోతే తప్పు, మా మంత్రి ఆదేశాలు ఇవ్వకపోతే తప్పు, దీని జరిగిన తర్వాత 1 ఏడాది తర్వాత 6 నెలల తర్వాత ఖచ్చితంగా ఉన్నటువంటి ఇబ్బందులు మీరు చెప్పారు, ఒక సలహాగా ఒక సూచనగా తీసుకుంటాం, పిహెచ్సిలో ఎవరెవరు ఉన్నారు, అసలు గిరిజన వాడి పరిస్థితులు ఏంటి, అవన్నీ కూడా అధ్యయనం చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా మనం చేయాలి అవన్నీ కూడా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. రైట్, బ్రహ్మన్ చౌదరి గారు, సో గత ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పి రాజీవ్ గారు చెప్తున్నారు, మీరేం చెప్తారు దీని మీద? దాదాపుగా ఈ రాష్ట్రంలో 50 రోజుల నుంచి కుళాయిలో నీళ్ళు రాకపోయినా, కరెంటు పోయినా, ఎక్కడన్నా రోడ్డు బాగోకపోయినా, లేకపోతే టీవీలోనో పేపర్లోనో ఎక్కడైనా సరే నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బంది పడ్డా, గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు చెప్పేటువంటి మాట ఏంటంటే ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనిచేసింది ఇదే ఐఏఎస్ అధికారులు, ఇదే ఐపీఎస్ అధికారులు. నువ్వేం కొత్త పాలసీ మ్యాటర్స్ ఏం తీసుకురాలేదు, ఇసుకలో తప్ప మిగతా అన్నీ కూడా పాత పాలసీలను నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు, అదే అధికారులతో రన్ చేస్తున్నప్పుడు, ఇవాళన్నటువంటి మాన్యాలు, ఇవాళన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు గతంలో ఉన్నాయి, వీటి మీద పూర్తిగా గతంలో ఉన్నటువంటి అధికారులకు కూడా అవగాహన ఉన్నప్పుడు, అక్కడ రోడ్డు ప్రాంతాలకి ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయండి, కొండ పెద్ద పెద్ద కొండల మీద ఉంటున్నాయి, తర్వాత అడవుల్లో రోప్వేలు వేస్తూ ఉన్నారు టూరిజం పర్పస్. ఇంత టెక్నాలజీ వచ్చింది, సముద్రాల మీద బ్రిడ్జిలు కడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, లేకపోతే ఇందాక సంజయ్ రెడ్డి గారు చెప్పినటువంటి 72 నుంచి స్వతంత్రం ఉండేవి వచ్చి 72 సంవత్సరాలైనా కూడా ప్రభుత్వాలు ఏవైనా కావచ్చు, గిరిజనులకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి, ఆ ప్రాంతం నుండి అసెంబ్లీకి వచ్చినటువంటి, ఆ ప్రాంతం నుండి పార్లమెంటుకు పోయినటువంటి గిరిజన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ సమస్యలు ప్రస్తావించాలి, వాళ్ళ సమస్యలకు ప్రాతినిధ్యం వహించుతూ ఒక బాధ్యతగా తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇంత ఇటువంటి పరిస్థితులు మాత్రం ఉండేవి కాదు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి 60 రోజులు అయినప్పుడు కూడా ఇంకా కూడా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఏదైతే బయట ఉన్నటువంటి ప్రజల మొత్తం కూడా దాన్ని విస్మరిస్తూ ఉన్నారు, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే ఇంకా కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా నిన్న జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం అయినప్పుడు కూడా భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఒక ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు, మిగతా అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ, లేకపోతే నెల్లూరులో కానీ, తిరుపతిలో అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ నాకు తెలిసి 52 రోజుల్లో దాదాపుగా 5 సార్లు వైద్యశాఖతోటి సమీక్షలు జరిపారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి సమీక్షలు జరిపి ఏం సాధించారో ఎవరికైతే తెలియదు, కానీ మరి 60 రోజులైనా కూడా రౌండ్ ది క్లాక్ డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే హాస్పిటల్ మన వైద్యానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా బాధ్యతలపైన కనుక చర్యలు తీసుకుంటే, ఎవరైతే నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో అది డాక్టర్లు కానీ అధికారులు కానీ, ఎందుకంటే రానున్నది ఇంకా వర్షాకాలం, ఇప్పుడే మొదలైంది, ఇంకా భవిష్యత్తులో ఇటువంటి వాటి మీద కనుక చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పునరావృతమైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఐఏఎస్ అధికారులతోటే సమీక్షలు జరపడం వల్ల ఉపయోగం ఉండదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కూడా వాళ్ళకు అందుబాటులో ఉండేటువంటి పిహెచ్ సెంటర్లో డాక్టర్లు అవైలబుల్గా ఉంటున్నారా లేదా, లేకపోతే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో మరి వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా, ఆ హాస్పిటల్కి సంబంధించి 108లు ఎన్ని ఉన్నాయి, 104లు ఎన్ని ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా రివ్యూ జరగాల్సినటువంటి అవసరం ఉంది. గిరిజనులు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా బస్సులు లేనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, కరెంటు లేనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి, టెలిఫోన్ కూడా లేనటువంటి గ్రామాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సార్ ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగుపడాలంటే ఆ మాన్యాలలో కొంతసారి వినండి, ఆ మాన్యాలలో కొంత నక్సల్స్ ప్రభావం కూడా ఉన్నది, కాబట్టి వాళ్ళ కూడా కొంత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కొంత అభివృద్ధికి ఆ ప్రాంతాలు నోచుకోలేకపోతాయి, వాటి వల్ల కూడా కొన్ని సమస్యలు. ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే 60 రోజులు గడుస్తోంది కాబట్టి ప్రభుత్వం బాధ్యతను ఒకసారి గుర్తు చేస్తున్నాం, అట్ ది సేమ్ టైం మీరు నిర్లక్ష్యం వహించిన తీరునైతే మేము మర్చిపోలేం. 5 ఏళ్ల పాటు మీరు ఏం చేశారు, బాక్ సైడ్ వైపు నేతల చూపు ఉంది, పక్క పార్టీలు వాళ్ళ ఏజెన్సీలో ఉన్న నేతల్ని మీ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం మీరు చేశారు సార్. మీరు ఏం చేశారు ఏజెన్సీల అభివృద్ధికి ఏం చేశారు? బాక్సైడ్ విషయంలో ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం
బాక్సైడ్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు. లేదా? లేదండి, రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆ రోజు జియో కాపీలు ఎప్పుడు అగ్రిమెంట్లు జరిగింది, ఏ కంపెనీలకు ఇచ్చారు చూపించండి, ఏ కంపెనీలకు ఇచ్చారు ఎప్పుడు జరిగింది నేను కూడా చూపిస్తాను. ఈ రోజున బాక్సైట్ అనేది ఇక్కడ ఇష్యూ కాదండి, ప్రభుత్వాలు బాధ్యతగా ఇవ్వాలి. ఇందాక సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టు విద్యా వైద్యం ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ఈ రోజున అది సామాజిక బాధ్యత, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ మూడు అంశాలు అనేటివి సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి అంశాలు. కాబట్టి ఇది ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి అంశంగా భావించి వీటి మీద కేంద్రీకరించాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. రైట్, బ్రహ్మన్ చౌదరి గారు కొంచెం అర్థవంతమైన చర్చ చేద్దాం. ఐదేళ్ల పాటు ఏజెన్సీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో మీ ప్రభుత్వం ఏం చేసింది? 100%, మీ పార్టీలోకి మా నియోజకవర్గం అభివృద్ధి కోసం అని చెప్పేసి వైసీపీ నుంచి మీరు టీడీపీ చేశారు నియోజకవర్గాలని. సార్, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి చేసినా, ఎన్టీ రామారావు గారు చేసినా కూడా నేను ఒప్పుకుంటున్నాను, అంతకుముందు జరగనటువంటి అభివృద్ధి 5 సంవత్సరాల్లో జరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో. 80% గ్రామాల్లో రోడ్లు వేయడం జరిగింది. ఆ ప్రాంతంలో గిరిజనులకు కావాల్సినటువంటి వాళ్ళ సంప్రదాయ ప్రకారం కానీ లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి వృత్తి నైపుణ్య కోర్సులు నేర్పించి ఇలా గిరిజనులలో అక్కడ వాళ్ళ కుటుంబాలకి వచ్చేటువంటి ఆర్థిక పరిస్థితులు ఏమైనా వాటన్నిటి కూడా మెరుగుపరిచారు. ఈ రోజున కెడారి శ్రావణం గిరిజనుడిని ఇమీడియట్గా అక్కడ దాదాపుగా 26-27 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది అన్నమాట. వైసీపీకి చెందిన 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, టీడీపీకి చెందిన 1 ఎమ్మెల్యే ఉన్నారు. సో ట్రైబల్ కార్పొరేషన్ వేస్తే వైసీపీ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి సార్, అందుకని మీరు ట్రైబల్ కార్పొరేషన్ కూడా వేయలేదు. సానుభూతి కోసం కిడారి శ్రవణ్కు మీరు అవకాశం ఇచ్చారు. అప్పుడు పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా కిడారి శ్రవణ్ కుమార్ కు అవకాశం ఇచ్చారు, మీరు అవకాశం ఇచ్చారు, ఏం చేశారు ఆరోగ్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏం ఏర్పాటు చేశారు? ఆయన మంత్రిగా ఉండడం వల్ల ఆయన మంత్రిగా ఉండడం వల్ల ఏ ప్రయోజనం జరిగింది ఏజెన్సీలో? సార్, దానికంటే ముందు కామ్మినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రి కాదా? ఎక్కడ మంత్రి గారు లేరండి? ఆ తర్వాత కిడారి శ్రావణ్ గారు వచ్చారు కదండి. నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఒకటే చెప్తా ఉన్నానండి, గిరిజనులకి ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మరొక ప్రభుత్వం లేదు. 60 రోజుల్లో విష్ణుమూర్తి అయ్యాడా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి అంటే అర్థం ఏంటి అని చెప్పిన దాంట్లో, రాజీవ్ గారు చెప్పిన దాంట్లో మేము ఇంకా ఏం చేయలేదు, చేయాల్సిన అవసరం ఉంది, ఓవర్ నైట్ ఏం చేయలేమని చెప్పేసి ఒప్పుకున్నారు ఇందాకనే మాటల్లో. కానీ నేను చెప్తున్నా ఉన్నది ఏంటంటే, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ లేకపోతే వాళ్ళకి విధులు అందించడంలో కానీ సామాజిక అభివృద్ధి విషయంలో గిరిజనులకు తెలుగుదేశం ప్రభుత్వం చేసినంత ఏ ప్రభుత్వం చేయలేదు. బాక్సైట్ విషయంలో అయ్యన్న పాత్రుడు గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి గిరిజనుల హక్కుల కోసం, గిరిజనుడు కాకపోయినా కూడా ఆ ప్రాంత వాసిగా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారితో మన అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడటం జరిగింది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలని ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి అవకాశం వచ్చింటే ఈ పాటికి అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయాయి. మీకు ఏ రకంగా అవకాశం ఇస్తారండి? మీరేం అభివృద్ధి చేశారు? ఇది కొత్త కాదు, AP 24/7 లో చర్చ పెట్టడం, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్న కష్టాలు ఇది మొదటిసారి కాదు, అనేక సందర్భాల్లో మేము చర్చ పెట్టాం. అక్కడ ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉండగా కూడా చర్చ పెట్టాం. మేము ప్రాంతంలో ఉన్నటువంటి 156 గ్రామాలలో 2014 మేకు ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, 2014 మే తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చర్చకు నేను సిద్ధం. మరొకసారి ఈ రోజు సాయంత్రం డిబేట్ పెట్టండి, నేను పూర్తి వివరాలతో ఇవాళ కాదు ఇప్పుడే పెడతాం. శ్రీనివాసరాజు గారు మీ కామెంట్ ఏంటి దీని మీద? రాజీవ్ గారు మీకు అవకాశం ఇస్తా. శ్రీనివాసరాజు గారు ముందుగా ఇవాళ చంద్రయాన ప్రయోగం దిశా అది తర్వాత నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అది 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 చాలా గొప్ప విషయం, మన సైంటిస్టులను అభినందిద్దాం. మనం చాలా ప్రపంచ స్థాయిలో మనం ఒక చంద్రయాన్ 2ను ప్రవేశపెడుతున్నాం, అందరూ కూడా వెల్కమ్ చెప్పాలి. కానీ దానికంటే ముఖ్యం ప్రజారోగ్యం, జనాలు చచ్చిపోతున్నారు. ప్రజారోగ్యం మనం అంతా పుట్టిన వాళ్ళమే కదండి, నిండు గర్భిణి పరిస్థితి ఎంత కాంప్లికేటెడ్ గా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. నగరంలో ఉన్న వాళ్ళం పక్కనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో ఉంటేనే ఇప్పుడేం జరుగుతుందో అనే ఒక భయం ఉంటుంది. అటువంటిది ఏజెన్సీలో ఉన్న వాళ్ళు ఈ రోజున ఇటువంటి పరిస్థితి ఉంటే కనీసం ప్రభుత్వాలు పట్టించుకోకుండా వ్యక్తిగత విమర్శలు
పార్టీల మీద విమర్శలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం లేకపోతే పార్టీ ప్రయోజనాల కోసం మాట్లాడడం, సొల్యూషన్ చూపించే మీరు ఏం చెప్తారు? ఏ ప్రభుత్వమైనా కనీసం అక్కడ ఆ ప్రాంతంలో నివసిస్తున్న, అంటే రాష్ట్రం అయితే రాష్ట్రం, కేంద్రం ఎక్కడైనా ఆ ప్రాంతంలో నివసించిన మినిమం ఫెసిలిటీస్ క్రియా చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంది. దానిలో ఎటువంటి డౌట్ ఏం లేదు. ఇక్కడ ఆరోగ్య విషయంలో కాన్స్టిట్యూషన్ పరంగా ప్రతి వ్యక్తికి ఆరోగ్యం సమకూర్చాల్సిన బాధ్యత ఏ ఇబ్బంది వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చేసరికి ఇక్కడ ఇవాళ బాలింతి విషయం ఇప్పుడు చూసాం మనం, గర్భిణీకి ఫెసిలిటీ రావటం ఇబ్బంది పడతాం. బట్ ఏదైనా అదృష్టం కదా, ఆవిడ అదృష్టం అయినా దేవుడి దయవల్ల, దేవుడి దయవల్ల ఈ రోజు ఏమీ కాలేదు. ఒకవేళ అయి ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్? ఏజెన్సీ ప్రాంతంలో ప్రకటించడంలో కూడా గతంలో కూడా మనం డిస్కస్ చేస్తున్నాం, అనేక సందర్భాల్లో మనం డిస్కస్ ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, అది యాక్షన్ కూడా తీసుకున్నాయి, దానిలో ఏం లేవట్లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత దోమకాటు వలన కానీ లేకపోతే మిగతా ఇతరత్ర సమస్యల వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. బట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దగ్గర స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర స్కీమ్స్ ఉన్నాయి. నేను విమర్శించట్లా, దానికి సంబంధించిన 100 కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఏమవుతున్నాయో ఫండ్స్ అది మనం చూడాల్సిన బాధ్యత ఉంది. సెంట్రల్ గవర్నమెంటే ఈ స్కీమ్స్ కోసమే 436 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వస్తుంది. ప్రతి పిహెచ్ సెంటర్లో కూడా మందులు ఆ స్కీమ్ కింద ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నాయా? పిహెచ్సిల మందులు ఉన్నాయా? లేవు. సిబ్బంది అందుబాటులో ఉన్నారా? సిబ్బంది వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నారా? అవనిగట్లో పాముగాట్లు జరిగి చనిపోతుంటే కనీసం ఆలోచనలు అన్ని వ్యాక్సిన్ సిద్ధంగా జరుగుతున్నాయి, కానీ అది ప్రాక్టికల్గా కిందకి వెళ్ళేసరికి జరగట్లేదు. ఇది అధికార నిర్లక్ష్యం. దాన్ని చూడాల్సిన బాధ్యత పాలకుల యొక్క నిర్లక్ష్యం వలన, అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ లేదా కన్సర్న్ మినిస్టర్ కానీ, ఇది సరిగా లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో గత 5-6 సంవత్సరాల వరకు కొంత నక్సలైట్ ప్రభావం, దానివల్ల రోడ్లు వేయలేకపోయా ఉన్నారు. ఈ 5-6 సంవత్సరాల నుంచి నక్సలీ ప్రభావం, మావోయిస్టుల ప్రభావం ఏం లేదు. కాబట్టి ఈ రోజున దాన్ని, అంటే అక్కడ సెల్ టవర్స్ పెంచడం కానీ లేకపోతే టెక్నికల్ పెంచడం కానీ, మీరు అన్నట్టు రోడ్లు వేయటం కానీ, ఈ మధ్య ఏజెన్సీ ప్రాంతంలో 2-వీలర్ మీద కూడా అంబులెన్స్ కొన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. దానిలో మనం ప్రభుత్వ పరంగా ఆలోచన లేదు, స్కీమ్స్ లేవు అని చెప్పి నేను అన్నాం, ఉన్నాయి. బట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది సరిగా లేదు. 100 కోట్ల రూపాయలు ఇది అవినీతి జరుగుతోంది. పిహెచ్ సెంటర్స్లో ఈ మధ్య లేటెస్ట్గా టెలికాన్ఫరెన్స్లో కూడా మందులు సప్లై చేస్తున్నారు. మా ఆ జబ్బు పిహెచ్ సెంటర్కి ఒక రోగి వస్తే దానిలో కన్సర్న్ డాక్టర్ సిటీస్లో ఉన్నా కానీ ఆ కన్సర్న్ డాక్టర్కి ఫోన్ చేసి టెలికాన్ఫరెన్స్ ద్వారా మందులు అతను చెప్తే ఆ పిహెచ్ సెంటర్లో ఆ మందులు ఇవ్వాలి. అటువంటి ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. ఆ స్కీమ్స్ కూడా ఉన్నాయి, దానికి సంబంధించిన ఫండ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో బడ్జెట్లో అమౌంట్ ప్రవేశపెడతారు, 1 కోటి రూపాయలు ఇస్తారు, చాలా స్కీమ్స్ అంటారు, కానీ క్షేత్రస్థాయిలో అసలు అది రావడం పరిస్థితి. అక్కడ మందులు ఏమవుతున్నాయి, వ్యాక్సిన్ అవుతున్నాయి, ఆ 1 కోటి రూపాయలు ఏమవుతున్నాయి? విశాఖ మన్యం ప్రాంతంలో మనకు ఏంటంటే అక్కడ దోమ, విషపు దోమ, అది విష జ్వరాలు వస్తాయి. వర్షాకాలం బిగినే దగ్గర నుంచి డిసెంబర్ దాకా ఈ ప్రమాదం ఉంది. దీన్ని ప్రతి సంవత్సరం ఉండేది, ప్రతిరోజు రొటీన్గా జరుగుతున్నది. కానీ ఈ ప్రభుత్వం, మా ప్రజాప్రతినిధి కానీ లేకపోతే మినిస్టర్లు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని సీరియస్గా తీసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేసి, నేనంటే MBBS అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ 1 ఇయర్ రూరల్ ఏరియా పనిచేయాలి కదండి. అందరూ సిటీస్లో పనిచేస్తున్నారు తప్పించి ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళి కంపల్సరీగా పనిచేయాలా అనేది ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే సక్సెస్ అవుతుంది. ఒకటి. రెండోది, అన్ని సెంటర్స్లోనూ అన్ని హాస్పిటల్స్ ఫెసిలిటీస్ లేవని చెప్పి నేను అన్నాను. గతానికి 10 సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ రాష్ట్రంలో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఫెసిలిటీస్ పెరిగినాయి. దానిలో మనం కాదనట్లా, విజయవాడ గుంటూరు హాస్పిటల్ మనం చూస్తున్నాం, హార్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి, మోకాల ఆపరేషన్ జరుగుతుంది. గుంటూరు హాస్పిటల్ తెలుసు కదా మీకు, అది ఒప్పుకుంటుంది. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా? ఉందండి, నేను చెప్తున్నా, ఒప్పుకుంటా. నేనంటే ఆ ప్రభుత్వ అధికారులు, మరి మా మినిస్టర్ గతంలో మా కామినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు గుంటూరు హాస్పిటల్లో మోకాలు ఆపరేషన్ చేయించుకున్నారు కదా. ఆయన వచ్చేటప్పటికి అన్ని ఏర్పాట్లు చేస్తారండి. లేదు, డ్రామా డ్రామాటిక్ జనాలకు తెలుసు, మంత్రి గారు వచ్చేటప్పటికి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు, మాకు తెలుసు ఆ విషయం, జనాలకు కూడా బాగా తెలుసు. జనాలకు బాగా తెలుసు కాదు సార్, ప్రభుత్వం ఫేవర్ గా మాట్లాడట్లా.
బట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, దాని ఇంప్లిమెంటేషన్ కింద స్థాయి వరకు జరగట్లేదు. ఇది పెద్దోళ్ళకో రూలు, సామాన్యులకో రూలు, ప్రతి చోట ఇదే నడుస్తుంది. అది అలా విజయవాడ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేవా అండి? విజయవాడ గుంటూరు హాస్పిటల్ లేవా? లేకపోతే తిరుపతి హాస్పిటల్ లేవా? లేవని మీరు ఎలా అంటారు? ఫెసిలిటీస్ ఉన్నాయి, దాని ఇంప్లిమెంటేషన్ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు, ఐ మీన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ఎక్విప్మెంట్ ఉంది చాలా ప్రభుత్వ ఆసుపత్రులు పెట్టుకుని అడ్డంగా దోచుకు తింటున్నారు. వైఫల్యం అనేది అదే కదా, అధికారులు నాయకులు అంతా కలిసి. అంటే నేను కాదు, అవునా కదా, ప్రతిదానికి నేను విమర్శిస్తాను. ఇప్పుడు ఏం జరుగుతుంది వాస్తవంగా క్షేత్రస్థాయిలో, ఏం జరుగుతోంది అనేది రియాలిటీ జస్ట్ జనాలకు చెప్పే ప్రయత్నం మాత్రమే. మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. సో ఏపీ 24/7 ఈ గర్భిణిని డోలీలో మోసుకెళ్లాల్సి వెళ్లాల్సిన పరిస్థితిని, అక్కడ ఉన్న ఏజెన్సీ వాసుల దుస్థితిని కళ్లకు కట్టినట్లు చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఏపీ 24/7 వచ్చిన ప్రసారం తర్వాత కొంచెం ప్రభుత్వ వర్గాల్లో చలనం కనిపించింది. పరిస్థితుల్లో ఎటువంటి మార్పు వచ్చిందో మా ప్రతినిధి నాయుడు వివరిస్తారు. నాయుడు, సో మొన్న ఒక ఇష్యూ జరిగింది, నిన్న ఒక ఇష్యూ జరిగింది. రవి, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం లక్షల కోట్లు వెచ్చించినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కూడా అక్కడ కనిపించని పరిస్థితి. నిన్న మనం చూసుకున్న రెండు ఘటనలు కూడా మనం ప్రసారం చేసాం. ఏదైతే చింతపల్లి మండలంలోని అంజనీ శనివారం గ్రామంలోని నిండి గర్భిణి ఆసుపత్రికి వెళ్ళలేక డోలులో తీసుకునే పరిస్థితి, అలాగే మరొక ఘటన వి మాడుగుల కొత్త వలస గ్రామంలో కూడా దేవి అనే మహిళ నిన్న తెల్లవారుజామున పురుటినొప్పులు రావడంతో వెళ్ళడానికి వాహనం కానీ ఏమీ లేకపోకుండా సుమారు 8 కిలోమీటర్ల డోలులోనే తన కుటుంబీకులు తన ఆసుపత్రికి చేర్పించిన పరిస్థితి మనం ప్రసారం చేసాం. ఏదైతే విశాఖ మన్యం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలోని హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్స్ ఇవన్నీ చూసి విశాఖ మన్యం ఎక్కడో ఉందని అందరూ కూడా భావించారు. కానీ నిన్న మనం ప్రచారం చేసిన దృశ్యాలు చూసి ప్రతి ఒక్క విశాఖ వాసులతో పాటు ప్రతి ప్రజలు కూడా కంటతడి పెట్టుకున్న పరిస్థితి. నిన్న ఒక డోలులోని ఒక బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి ఆ విధంగా పురుటి నొప్పులు పడుతూ నడుచుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు చూసి అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. విశాఖ నగరానికి 60-70 కిలోమీటర్ల దూరంలోనే ఇంత దారుణంగా ఈ పరిస్థితిలో మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటూ కూడా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎక్కడో మన్యంలో ఉన్న మారుమూర ప్రాంతాల్లోని కొండవాళ్ళ ప్రాంతాల్లో జరిగిందంటే అనుకోవచ్చు, కానీ ఇది జనవాసం తిరిగే ప్రాంతం. ఏదైతే కొత్త వలస గ్రామం ఉందో వి మాడుగులు పాడేరికి జనవాసం తిరుగుతూ ఉంటారు. అటువంటి ప్రాంతంలో కూడా రహదారి లేకపోవడం, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కూడా అందరూ కూడా నిన్న ఒకసారికి ఆందోళన కూడా గురయ్యారు. ప్రస్తుతానికైతే మనం ప్రసారం చేసిన కథనానికి జిల్లా కలెక్టర్ కూడా నిన్న స్పందించారు. అంటే డిఎంహెచ్ఓతో మాట్లాడారు, ఎంపీడీతో మాట్లాడారు, వైద్యులతో కూడా మాట్లాడించారు. ఏదైతే జగన్నాథపురం ఆసుపత్రికి ఆమె చేర్పించడం, అక్కడ నిన్న బిడ్డకి నిన్న జన్మనివ్వడం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే ఆవిడ తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు. అయితే విశాఖ మన్యానికి సంబంధించి అయితే జనరల్ గా ఒక మహిళ ఒక బిడ్డకి జన్మనివ్వడం అంటే మన తెలుగులోని పునర్జన్మ ఇవ్వడం అంటారు, కానీ విశాఖ మన్యంలోని ఒక నిండు గర్భిణి ఆసుపత్రిని చేరుకోవాలంటేనే పునర్జన్మలాగా ఉన్న పరిస్థితి అక్కడ. ఆ పరిస్థితులు విశాఖ ఎదిగింది అంటే మనం నిన్న రెండు కథనాలు మనం ప్రసారం చేసాం తెలుగులోకి వచ్చాయి. కానీ ఎన్నో ఏళ్ళ బట్టి 11 మండలాల గిరిజన మండలాల్లో కూడా వందలాది మంది గిరిజన మహిళలు ఈ విధంగానే బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూడా ఇప్పుడు అందరూ కూడా ఏంటాల పరిస్థితి దృష్టి ఏంటంటే కూడా మనం ఎక్కడున్నాం, ఏ నగరం, ఎక్కడ ఏ కాలంలో ఉన్నాం అంటూ కూడా అందరూ చూస్తారు. ఖచ్చితంగా నిన్న జరిగిన దానికి అయితే నిన్న ప్రభుత్వం నిన్న స్పందించింది, వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. కానీ ఇంకా చాలా మంది గిరిజనులు అనేక మంది ఉన్నారంటే రోడ్లు కూడా లేకపోతే సుమారు నిన్న రెండు గంటల్లో మనం చూసుకున్నట్టయితే 5-6 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తాయి, కానీ ఒక ఆటో కానీ రిక్షా కానీ లేని పరిస్థితి. వీళ్ళు 108 ఫోన్ చేసినా స్పందిస్తున్నారు, 108 వస్తుంది, కానీ వీళ్ళు గ్రామానికి వెళ్ళలేని పరిస్థితి, 108 కూడా గ్రామంలో కూడా వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా దీని మీద జిల్లా కలెక్టరేట్లోనే ఒక సమీక్ష నిర్వహించాలి, ఒక కమిటీ వేసి గిరిజనుల 11 మండలాల్లో కూడా ఎక్కడెక్కడ ఈ విధంగా ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ గుర్తించి ఖచ్చితంగా వీళ్ళకి రోడ్లు వేయవలసి ఉంది, మౌలిక సదుపాయాలు కూడా వెంటనే అందించాల్సిన అవసరం అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ నాయుడు ఫర్ ద అప్డేట్స్. బండారు శ్రీనివాసరావు గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మనతో జాయిన్ అయ్యారు. బండారు శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో చూశారు కదా, హృదయ విదారకమైన ఈ ఘటన ఇది. లక్కీగా ఎటువంటి బ్యాడ్ జరగలేదు కాబట్టి మనం అంతా సంతోషించాలి, కానీ ఇంకా అదే పరిస్థితి ఏజెన్సీలో ఉన్న వందలాది గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి. సో వర్షాకాలం వచ్చేసింది, వైరల్ ఫీవర్స్ విజృంభిస్తూ ఉంటాయి. సో మరిన్ని ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే చర్చ మొదలై దాదాపు 40 నిమిషాలు అయింది. చూస్తున్న దృశ్యాల కంటే వినబడుతున్నటువంటి మాటలే నాకు ఇంకా హృదయ విదారకంగా అనిపిస్తున్నాయి. నా పర్సనల్ ఒపీనియన్ అది. రైట్, చెప్పండి. ఒక మాట చెప్తానండి,
ఒక అక్కడ కూర్చున్న వాళ్ళు చాలా ఘనపాటీలు, సమర్థులు, మంచి వాగ్దాటి కలిగిన వాళ్ళు, మంచి ప్రధానమైన రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దయచేసి నా రిక్వెస్ట్ వాళ్ళకి ఏంటంటే, కొద్దిగా మీరు ఇక్కడ కేవలం పార్టీగా కాకుండా ఒక ఒక మనిషిగా నా తోటివాడిగా వినండి నేను చెప్పే నాలుగు మాటలు. సాంకేతిక పరమైన అడ్డంకి బ్రేక్ లాంటిది రాకుండా, రాజకీయ పక్షాల నుంచి మధ్యలో అంతరాయం లేకుండా ఉంటే నేను చెప్పదలుచుకున్న నాలుగైదు మాటలు ఎక్కువ చెప్పను దీనికి సంబంధించి. ఎందుకంటే ఇది ప్రజలకు నలుగురికి వినబడాలి, ఈ నలుగురికే కాదు, ఇంకా ఈ కార్యక్రమం చూస్తున్న వాడు చాలా మంది ఉంటారు, వాళ్ళకు తెలియాలి విషయాలు. రైట్, మీకు అవకాశం. సంజయ్ ఒక మాట చెప్తాను, ఒక మాట చెప్తానండి. చెప్పండి రవి గారు. ఎస్ చెప్పండి. కంటిన్యూ. మనము ఒక పక్కన ఇవాళే చంద్రమాన్ చంద్రయాన్ ప్రయోగం ఏమండి, మొత్తం ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, మనం ఏడు చూస్తున్నాం మనకే అర్థం కావట్లేదు ఈ దృశ్యాలు చూస్తుంటే. ఒకటి అభివృద్ధి అంతరిక్షాన్ని తగ్గుతోంది, అనుభవం అధపతాళంలో ఉంది, కనబడుతూనే ఉంది ఎదురుగా. ఈ దుస్థితికి మీరు కారణం అంటే మీరు కారణం అంటుంటే కాస్త కడుపులో తిప్పుతుంటుంది అన్నమాట, అంతకంటే లేదు. అందరం కారణం అని ఒక్క మాట చెప్తే ఎంత చూసేవాళ్ళకు కూడా ఎంత ఉంటుందండి. మనం అందరం ఎంతో కొంత దీంట్లో అందరం కలిసి దీన్ని సెటరేట్ చేద్దాం. ఏముందండి దాంట్లో చెబితే హుందాగా ఉంటుంది జనానికి కూడా, అలా చెప్పడలేదు. మీరు చేయబట్టి ఇది పరిస్థితి వచ్చింది అంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు కూడా మీరు చేయబట్టి ఇది వచ్చింది అంటాడు, ఇది ఎక్కడికి అంతం చెప్పండి. ఆ దృశ్యాలు మనం ఇంకా చూస్తూనే పోవాలా, ఈ మాటలు వింటూనే పోవాలా? సరే అదొక మాట చెబుతాను నేను ఇక్కడ. మళ్ళీ నేను మళ్ళీ ఆ ఒక పొలిటికల్ పార్టీ విషయం చెప్పట్లేదు, ఒక పథకం గురించి, ఒక అద్భుతమైనటువంటి పథకం. ఇంకా సంజయ్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మనిషికి కావాల్సింది ఏంటంటే సామాన్యుడికి కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి అన్నారు. ఉపాధి కూడా అక్కర్లేదండి, విద్య, వైద్యం. వైద్యం వల్ల ఏంటంటే, వైద్యం అంటే ఆరోగ్యం అండి, వైద్యం అంటే చికిత్స చేయడం కాదు. అనారోగ్యం రాకుండా చూసేది ఆ పరిస్థితి రావాలి. అది కనుక ఉంటే మనిషి పుష్టిగా ఉన్నాడనుకోండి, రాళ్ళు దీన్ని అధిగించుకోగలిగినటువంటి శక్తి ఉందనుకోండి, ఏం చేస్తాడు అతను? దర్జాగా సమాజంలో పోతాడు. దానికి తోడు కాస్త విద్యాగంధం ఉందనుకోండి, అతనికి అంతులేని ఆత్మవిశ్వాసం వస్తుంది, నేను ఏమైనా సరే ఈ సమాజంలో బతకగలననే ఒక ధీమా వస్తుంది. ఆ రెండు సృష్టించి అతన్ని సమాజంలో పంపించండి, మీద మిమ్మల్ని ఒక్కటి అడగడిగా దర్జాగా అతను బతుకు అతను పోతాడండి. అలాంటి సమాజం కోసం జనం ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, అరకొర వ్యవహారాలు చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, మళ్ళీ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు చేస్తున్నారంటే ఒక పార్టీ అని కాదు, ఆయన ఒక అద్భుతమైన పథకం ఆయన హయాంలో రూపొందుకుందండి. దానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పెడుతున్నప్పుడే నాకు సందేహం వచ్చింది, ఈయన అనవసరంగా రాజీవ్ గాంధీ పేరు పెడుతున్నారు, ఇది ఖచ్చితంగా రాజకీయ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, అన్ని గ్రహణాలు దీనికి పడతాయి అనుకున్నాను. అట్నే పట్టింది. ఎప్పుడైతే ఇక వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఏమంటారు, రాజీవ్ ఉండకూడదు, రాజీవ్ తీసి ఇంకోటి పెడతారు, ఈ పెట్టాలు, ఈ పేర్లు పెట్టాలి, పెట్టాల్లో అసలు కార్యక్రమం, అసలు పథకం అటకెక్కుతుంది. ఏమండి ఒకటి చెబుతాను, రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే 108, 104 ఈ రెండే కాదండి, ఆయన ఒక ఫుల్ సర్కిల్ గీసి పెట్టాడు. దురదృష్టం ఏంటంటే ఆ సర్కిల్ పూర్తి కాకముందే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినాడు. ఆయన బతికుండే కూడా చేసేవాడో లేదో నాకు తెలీదు, చేస్తుంటే మాత్రం ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి అన్నిటికీ కూడా ఈ ఇలాంటి దృశ్యాలు మనకి మన కంట్లో కనబడే కాదండి. నేను ఎందుకంత గట్టిగా చెబుతున్నా అంటే చెబుతానండి, ఆ సర్కిల్ గురించి మీకు చెబుతాను. అదివరకు ఏముండేనండి, ఒక ఎమ్మెల్యేని పట్టుకునే వాళ్ళు అనారోగ్యం వచ్చింది, అయ్యా మాకు కావాలి సీఎం రిలీఫ్ ఫండు, ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ప్రజాప్రతినిధి కావాలి, పోయేవాళ్ళు నానా అవస్థ పడేవాళ్ళు వచ్చేవాళ్ళు, ఒక ఆరోగ్యం పోవాలి, ఏదో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కి పోవాలి, అటు పోతే డాక్టర్ ఉండడు, డాక్టర్ ఉంటే నర్స్ ఉండదండి, నర్స్ ఉంటే మందులు ఉండవు, ఈ ముగ్గురు ఉంటే కరెంట్ ఉండదు, లేదా ఎక్స్రే మిషన్ పనిచేయదు, ఇవన్నీ ఈ రకమైనటువంటి అన్ని వ్యవస్థలన్నీ పెట్టారు. కానీ ఏది సక్రమంగా ఏది పనిచేసేది కాదు. వీటన్నిటికీ మందు వేయాలని ఆయన అనుకున్నాడు ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, కానీ పొరపాటు ఏం చేశాడని దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టాడు. నేను చెబుతాను ఆ సర్కిల్ ఎలా పూర్తయ్యేదో చెబుతానండి. ఒక మనిషి పల్లెటూరులో, ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాల్లో చూస్తున్నటువంటి ఒక పల్లెటూరులో ఉన్నారు, నేను చెప్పేది హైదరాబాద్లో లేకపోతే బెజవాడలో, విశాఖపట్నంలో, తిరుపతిలో మనుషుల గురించి కాదు, ఇలాంటి వాళ్ళ గురించి పెట్టిన పథకం అది. కానీ ఆ పథకం విఫలమైతే గోల పెట్టకపోవడం కానీ వాళ్ళకి నోరు లేదండి, ఆ నోరు లేకపోవడం వాళ్ళు మాట్లాడలేకపోయినారు. ఈ పథకం ఎటుపోయింది అనేది వాళ్ళకి అర్థం కావట్లా. నేను చెప్తానండి, ఒకటికి అనారోగ్యం వస్తుందండి, చిన్నదే కావచ్చు, ఏదో చిన్నటువంటి వాంతులు మొదలైతాయి అర్ధరాత్రి పూట, వాడికి డబ్బు ఉంటుంది, పల్లెటూరులో ఉంటుంది, అన్నీ ఉంటాయి, చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, బయటికి పోవడానికి కారు ఉంటుంది, రోడ్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అక్కడ తీసుకెళ్తే అక్కడ డాక్టర్ ఉంటాడు, ఏం చేయాలి అతను ఆ పరిస్థితిలో? అన్నీ ఉంటాయి అతనికి, ఆ ఊళ్ళో ఉన్నవాడికి, లేనివాడికి, ఉన్నవాడికి ఇదే సమస్య, ఏం చేయాలి అతను?
ఇప్పుడు అన్ని పల్లెటూరులో సెల్ ఫోన్లు వచ్చినాయి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఒక కాల్ సెంటర్ అని పెట్టాడు. ఏ డాక్టర్ కూడా ఒక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన మర్నాటి నుంచి చేసే పని నేను చెబుతానండి. డాక్టర్లు ఎవరైనా వింటే బాధపడ్డా సరే, వాళ్ళు ఇక్కడ ఈ మెడికల్ అండ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇప్పుడేమో అమరావతి పోయింది అనుకోండి, ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు దాని ఎదురుగా ఒక హోటల్ ఉండేది, ఆ హోటల్ దిగేవాళ్ళు, ఎదురుగా పోయేవాళ్ళు, మళ్ళీ పట్టణాలకి నగరాలకి ట్రాన్స్ఫర్ చేయించుకునేవాళ్ళు. ఎవడు ఒక్కడు పోయి వేసిన చోట పల్లెటూరులో ఎవడు పనిచేసేవాడు కాదు. ఆయన డాక్టర్గా ఆయనకు తెలుసు కనుక ఈ విషయం చెబితే ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని మరి ఏం చేయాలి దీనికి? డాక్టర్లు పోవట్లేదు, నగరాలు వదిలిపెట్టలేదు, ఏం చేయాలంటే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్లు అందరూ అంతా హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి చోట్ల ఉంటారు. అందుకని ఆయన 100 కాల్ సెంటర్ ఎక్కడి నుంచైనా సరే, ఏ ఊరు నుంచైనా, ఏ ఏజెన్సీ నుంచైనా చూడండి ఎట్లా ఉంటాయంటే, ఒక చిన్న ఉత్పాతంలాగా ఉంటుంది వాడికి. ఉన్నటువంటి చిన్నపిల్లవాడు వాంతులు చేసుకుంటాడు, విరోచనాలు, గందరగోళంగా ఉంటుంది, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు వెనకటి రోజుల్లో పల్లెటూరులో ఏం చేసేవాళ్ళని ఇంత వామ్ ఇవ్వండి, కాచిపోయండి అని చెప్పే బామ్మలు ఉండేవాళ్ళు. ఇవాళ పరిస్థితి లేదు కాబట్టి ఓ డాక్టర్కి ఫోన్ చేస్తే హైదరాబాద్లోనో విశాఖపట్నంలో ఉన్న డాక్టరు లైన్లోకి వచ్చేవాడు. వచ్చి అంత కంప్యూటరైజ్డ్ మెకానిజం ఉండేదండి. వీళ్ళెవరు, ఈ పేషెంట్ ఎవరు, ఎక్కడున్నాడు, ఏ ఊర్లో ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, అంతా ఉంటుందన్నమాట. ఆ మనిషికి సంబంధించి అన్ని సమస్త సమాచారం అంతా కూడా రికార్డ్ చేసుకుంటారు ఫోన్ కాల్లో. రికార్డ్ చేసుకున్న తర్వాత అతనికి చెబుతాడు ఈ డాక్టరు, అమ్మ నువ్వు కంగారు పడాల్సిందేం లేదు, టాబ్లెట్లు ఉందా, ఇది లేకపోతే కాస్త నీళ్లు కాచి పట్టించు, ఉదయం కదా తగ్గుతుంది, ఉదయానికి తగ్గకపోతే నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయండి, ఫోన్ ఈ ఫోన్ కాల్స్ అనేవి ఉచితం కాబట్టి మళ్ళీ చేస్తే వెంటనే 108 అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అడ్రస్ ఉంది కదా, 108 వెళ్ళిపోతుంది. 108 పోయి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఒక ఆసుపత్రిలో చేర్పిస్తుంది. చూస్తున్నాను, చెప్తున్నాను సిస్టమ్ ఎలా డెవలప్ చేశారు. కానీ దురదృష్టం ఆ సర్కిల్ పూర్తి కాదా, అక్కడ ఓ బాలింత కావచ్చు, బాలింతను తీసుకెళ్ళి చేర్పిస్తారు. చేర్పించిన తర్వాత ఆవిడకి పురుడు పోసే ఏదో చేసిన తర్వాత మళ్ళీ అదే 108 గంటలు ఇంటికి చేరుస్తారు. ఇదంతా పక్కాగా తయారు చేసి పెట్టారండి. అట్నే ఈ 104 బండి ఏంటంటే, ఈ చాలామంది ఇదేంటిది, దీంట్లో డాక్టర్ లేడు, ఏం లేదు, దీన్ని ఎందుకు పెట్టారన్నారు. స్వయంగా రాజశేఖర రెడ్డి గారు కూడా ఇదే అనుమానం వచ్చింది, డాక్టర్ లేని బండి ఏంటన్నాడు ఆయన. అంటే అప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ ప్రణాళిక తయారు చేసిన వాళ్ళు, అయ్యా డాక్టర్లు పోవట్లేదని ఈ డాక్టర్ లేని బండి తయారు చేసాం, వీళ్ళు ఇక్కడికి పోతారు ప్రతి ఊరికి ఏమంటే ఎలా ఉంటుందంటే చెప్తున్నట్లుగా నేను ఏకీభవిస్తాను. మీరు చెప్తున్నట్లుగా నిజంగా రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే కనుక ఇటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి గందరగోళం అవుతుందండి, ఉండి ఉండకపోవచ్చు. దయచేసి వినండి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని కనుక మీరు పేరు తెస్తే ఇది పూర్తిగా భ్రష్ట పట్టిపోతుంది నేను చెప్తున్నాను. అందుకే నాకు తెలిసింది ఒక మంచి ఉద్దేశం, రాజీవ్ గాంధీ పేరే వద్దన్నాను. నా పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ మీరు వినండి, మీకు రాజకీయ పార్టీలు ఉన్నాయి, మీరు ఎప్పుడో అధికారంలోకి వస్తారు, అధికారంలో ఉన్నవాడు కూడా ఉన్నారు. దయచేసి ఏంటంటే అది ఎవరు పెట్టారు అనేది ఆలోచించకండి, ఈ స్కీమ్ మంచిదైతే ఇంప్లిమెంట్ చేయండి. ఆయన ఈ సర్కిల్ పూర్తిగా అనే విషయం చెబుతున్నాను నేను, అంతకంటే లేదు. దయచేసి తీసుకుంటాను కాదు, రాజీవ్ గారు నా సైకిలే పూర్తి కావట్లేదు, ఆయన సైకిల్ కూడా ఇట్లా దెబ్బతింది, అందుకే చెబుతున్నాను. నా పాయింట్ ఏంటంటే ప్రతి పల్లెటూరులో కూడా రైట్ రాజీవ్ గారు కంక్లూడ్ చేస్తూ సో పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందా, వాళ్ళ భరోసా ఇవ్వగలుగుతారా, ఏజెన్సీ వాసుల్లో భరోసా ఇవ్వగలుగుతారా? నేను మాట్లాడాల్సిన పని ఉందా లేదా? రవి గారు రాజకీయాలకే ఇంట్రెస్ట్ పడతారా, ఒక పథకం గురించి వింటారా? చెప్పేసానండి నేను, అందుకే రిక్వెస్ట్ చేశాను అంతరాయం వద్ద ఒక 2 మినిట్స్ ఆ ఓపీ పట్టలేదు. రైట్, 2 మినిట్స్ కంక్లూడ్ చేయండి. మీరు కనుక ఇది అక్కర్లేదు, ఈ జనానికి పనికి వచ్చేది అక్కర్లేదు, ఈ రాజకీయం కావాలి, వాళ్ళు వీళ్ళు పొట్టు పట్టు అవుతుంటే జనం చూస్తారని అనుకుంటే ఓకే. శ్రీనివాసరావు గారు జనానికి ఉపయోగపడే కాబట్టి ఈ డిబేట్ ని కంటిన్యూ చేస్తున్నాం, 45 మినిట్స్ గా ఈ టాపిక్ ని మనం చర్చ తీసుకున్నాం. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. నేను వినండి, నేను నేను పనికొచ్చే సబ్జెక్ట్, నన్ను చెప్పండి, నన్ను పనికొచ్చే సబ్జెక్ట్ 2 నిమిషాలు వింటే రైట్ ప్రజలకు కావాల్సింది కావటమా? రైట్ అయిపోయింది, ఏదో అయిపోయింది ప్రభుత్వానికి. న్యూస్ ఛానల్ శ్రీనివాసరావు గారు దయచేసి అర్థం చేసుకోవాలి, మమ్మల్ని దయచేసి అర్థం చేసుకోవాలి. చర్చ కింద మార్చాలనుకుంటే, రచ్చరచ్చ చేయాలనుకుంటే నాలాంటి వాడు అవసరం అండి. శ్రీనివాసరావు గారు, మీరు ప్రభుత్వానికి మిమ్మల్ని మేము గౌరవిస్తాం, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మిమ్మల్ని చర్చ పిలిచాము. సో మీరు ప్రభుత్వానికి ఇచ్చే, మీరు ప్రభుత్వానికి ఇక మీదట, నిన్న జరిగింది, మొన్న జరిగింది, గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది, ఇక మీదట జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ప్రభుత్వానికి ఏం సూచిస్తారు?
కంక్లూడ్ చేయండి. నేను చెప్తే ఇదే ఇది చెప్తే అంటే అంటే మీరు పూర్తిగా వింటలేదని నేను అనుకుంటున్నాను. దయచేసి దీన్ని పార్టీలకు అతీతంగా ఆలోచించండి పథకం గురించి. ఇది చేస్తే అంతా అయిపోతుంది అంటున్నాను నేను చెప్పేది. అది చెప్పండి. మీరు ఈ పథకాన్ని కనుక కంప్లీట్గా చిత్తశుద్ధితోటి ఆ సర్కిల్ పూర్తి చేస్తే సర్కిల్ పూర్తి కాదప్పుడు. పూర్తి కావడం వల్ల ఆ పథకం యొక్క ఫలితాలు ఎవరికి రాలా. దాన్ని ఒక రాజకీయ పార్టీ ఫలిత ప్రయోగం అనుకుంటారు. మీరు నా చేత అనవసరమైన మాటలు చెప్పిస్తున్నారు కానీ అవసరమైన మాటలకి అవకాశం ఇవ్వట్లా. చెప్పండి. ఇప్పటికే నేను అడుగుతున్నాను. నాకేం అభ్యంతరం లేదు. ఈ ఛానల్ కాదు ఇంకో ఛానల్ చెబుతాను నేను. శ్రీనివాసరావు గారు మీరు ఎందుకు చెప్పకుండా శ్రీనివాసరావు గారు మీకు అవకాశం ఇచ్చాను. మీకు నలభై ఐదు నిమిషాల తర్వాత నాకు అవకాశం ఇచ్చి జనానికి పనికొచ్చే నాలుగు మాటలు చెప్పనివ్వనంటారు. చెప్పండి శ్రీనివాసరావు గారు. మేము వెల్కమ్ చెప్తాం. మేము వెల్కమ్ చెప్తాం. ఇక్కడ ఉన్న అందరూ కూడా మీకు వెల్కమ్ చెప్తారు. ఒక మంచి మాట చెప్తాం మేము వెల్కమ్ చెప్తాం. మీకు మీకు సపోర్ట్ చేస్తాం మేము. మంచి మాట కాదు సార్. మీకు మాట్లాడే అవకాశం ఇస్తున్నా. దయచేసి అపార్థం చేసుకోవద్దు. చెప్పండి. జనాలకు ఉపయోగపడే చర్చ పెడితే మంచిదే కదా. అనవసర పాలిటిక్స్ కంటే చర్చ కాదు. జనానికి అనపడే మాటలు చెబుదాం అంటున్నా. చెప్పండి. చర్చ నాకెందుకండి. సో సొల్యూషన్ చెప్పండి. సొల్యూషన్ చెప్పండి. ఇక మీదట వార్తలు ప్రసారం చేయకూడదు. ఇటువంటి వార్తలు రాకూడదు. చదువుకున్న వాళ్ళం, ఉద్యోగాలు చేసే వాళ్ళమే కూడా ఒక బీపీ షుగర్ కి సరిగ్గా చేసుకోలేము. డాక్టర్ గారు మందిస్తాడు, నెల తిరిగేసరికి వేసుకో ఉంటాడు. మనమే శ్రద్ధ చేయం. ఇది ఏం చేస్తుంది అనుకుంటాం. పల్లెటూరులో వాడు ఏం చేస్తారండి? కాబట్టి ఏంటంటే వాళ్ళకి నెర తిరిగేసరికి ఫిక్స్డ్ డే హెల్త్ సర్వీస్ అని పెట్టాడు. అది అక్కడికి వెళ్తాయి బండ్లు. ఖచ్చితంగా నిర్దిష్ట దినం రోజున ఆ బండి అక్కడికి పోతుంది. అక్కడ వాళ్ళు మళ్ళీ టెస్టులు మనమే చేయించుకో అసలు చేస్తామండి. బీపీ షుగర్ అనేది మీకు చిన్న విషయంలో కనబడుతుంది. అది ముదిరితే పెద్ద విషయం అవుతుంది. ఏంటి పక్షవాతాలు వస్తాయి. ఈ ప్రమాదాలు రాకుండా ముందుగా వైద్యం చేయటం అన్నమాట. అంటే అంటారు సార్ నివారణ మేలు అనే ఉద్దేశంతో పెట్టింది. అప్పుడు ప్రతి ఊర్లో కూడా పల్లెటూరులో కనుక ఈ జబ్బుల్ని అంటే ప్రాథమికంగా వచ్చే చిన్న చిన్న జబ్బుల్ని కనుక మీరు అరికట్టగలిగితే వాళ్ళు బయటికి పోవాల్సిన పని ఉండదు. ఇలాంటివన్నీ పోతాయండి. రైట్. మీకు చెప్పేది అది. ఆ సర్కిల్ పూర్తి చేసే కార్యక్రమాన్ని ఏ గవర్నమెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కానీ దయచేసి నేను చెప్పేది ఏంటి, వాటికి రాజకీయ నాయకుల పేర్లు పెట్టకండి. నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని ధ్వంసం చేస్తాయి. ఇది నేను కళ్ళారా చూశాను. నేను రైట్. దయచేసి నేను చెప్తున్నాను మంచిగా వినండి. ఇది పథకం ఈ సైకిల్ కనుక మీరు కంప్లీట్ చేయగలిగితే ఈ పల్లెటూరులోకి పోవటానికంటే మోటార్ సైకిల్ మీద మొబైల్ ఇవన్నీ సాధారణ సంపత్తితో పెట్టారండి. కానీ అది కూడా పోల ఆచరణలోకి రాలా. ఇవన్నీ ఎక్కడికి పడితే అక్కడికి డాక్టర్ విత్ కాల్ ఫోన్ కాల్ డిస్టెన్స్తో వెళ్ళిపోతుందండి. వైద్యం అలాంటిదంతా దెబ్బతినది. అందుకే చెప్పేది విద్య వైద్యం ఈ రెండు చూడండి. ఆ జనాన్ని జనాన్ని వాళ్ళని బతకనివ్వండి. మీరు ఈ ఇసుకల మీద వాటి మీద ఇవన్నీ ఎవడికి పనికి వస్తాయండి? ఇవన్నీ ఒక పర్టికులర్ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని బెనిఫిట్ చేసేవి. మొత్తం సమాజానికి పనికొచ్చేవి కాదు. సమాజానికి పనికొచ్చే ఏదైనా ఉంటే ఈ రెండే రెండు. ఈ రెండింటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఏ పార్టీ వాళ్ళు చేస్తే ఆ పార్టీ వాళ్ళని జనం నెత్తిన పెట్టుకుంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో రాజీవ్ గారు, అటువంటి భరోసా కల్పించే అవకాశం ఉందా? ఇక మీదట ఇటువంటి వార్తలు మనం చూడకూడదు, చదవకూడదు, మనం డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా ప్రతిరోజు అంటే కొన్ని ప్రచారంలో లేకపోవచ్చు, లేకపోతే మీడియా ప్రాధాన్యత కల్పించకపోవచ్చు, కానీ ఏజెన్సీలోనే కాదు, మెట్ట ప్రాంతాల్లోనే కాదు, మనం గుంటూరులో చూసాం, అనంతపురంలో చూసాం, ఇప్పుడు ప్రజెంట్ అవర్నగడ్లో చూస్తున్నాం, పాము కాట్లు. ప్రతి ఏడాది వర్షం వస్తే పాములు బయటకు వస్తాయి. సో పాములు కాట్లేస్తాయి. అది పాము తప్ప కూడా కాదు. మనం అంత జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది, అధికారుల మీద ఉంటుంది, నాయకుల మీద ఉంటుంది, జనాల మీద కూడా ఉంటుంది. సో ఏంటి కంక్లూడ్ చేస్తే చెప్పండి. ఒకటి, మొదటగా బండారు శ్రీనివాసరావు గారి మాటలతో నేను ఏకీపిస్తున్నాను అండి. ఖచ్చితంగా వైద్యం విద్య అవి రెండు ఇస్తే ఖచ్చితంగా ఒక వ్యక్తి శక్తివంతుడు అవుతారన్న ఆయన మాట ఖచ్చితంగా ఆయన మాట కూడా కదా. గతంలో రాజశేఖర రెడ్డి గారు రూపకల్పన చేశారు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా కానివ్వండి, అప్పుడు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా కానివ్వండి. దాన్నే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి సర్కిల్ని పూర్తి చేయడం కదా అవసరం. దాని చుట్టూ ఇంకో సర్కిల్ కూడా చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటూ అమ్మ ఒడి పథకాన్ని పిల్లలు విద్య అందించడానికి, ఇంటర్ విద్యార్థులకు కానివ్వండి, అలాగే ఇంజనీరింగ్ ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, వైద్య ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇంతకుముందు ఆరోగ్యశ్రీలో ఒక కొన్ని కొన్ని సమస్యలతో వెళ్తే ఇది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదు, ఇది అలా ఉండదని చెప్పేటువంటి పరిస్థితుల నుండి 1000 రూపాయలు దాటిన ప్రతి దాన్ని కూడా ఆరోగ్యశ్రీ దాంట్లోకి తీసుకొచ్చేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలనేటువంటి మనం భావిద్దాం. ఆ పరంగా కూడా మా పాలకపక్షం మా ప్రభుత్వం కష్టపడుతుంది, అందులో నో డౌట్. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం కూడా, ఇందాక మిత్రులు బ్రహ్మన్ చౌదరి గారు కూడా ఒక మాట చెప్పారు ఏమని,
ఆరోగ్య అరకు లోయలు లేదంటే ఈ గిరిజన ప్రాంతాల్లో గత 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం అన్నారు. ఖచ్చితంగా మేము కూడా సిద్ధం. ఆయన చర్చ వస్తా అంటే ఎక్కడికి రమ్మన్నా సరే రావడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే గత 5 ఏళ్లలో అసలు ఒక గిరిజన శాఖ, గిరిజనులకంటూ ఒక శాఖ పెట్టి దాన్ని అభివృద్ధి చేయాలంటే 5 ఏళ్ళు ఇచ్చినటువంటి మీకు మ్యాండేట్లో 4.5 ఏళ్ళు మీరు ఆ శాఖ మంత్రిని పెట్టకుండా ఇంక ఏమి అభివృద్ధి జరుగుతుంది చెప్పండి సార్. ఆరోగ్య శాఖలో ఎలకల కోరికి పసికందులు చనిపోయారన్న విషయాన్ని మీరు ఎంతగా ప్రస్తావిస్తున్నారో, ఒక బల్లిని పట్టుకోవడానికి 3,000 రూపాయలు, ఒక ఎలకను పట్టుకోవడానికి 10,000 రూపాయలు, ఈ విధంగా వీళ్ళు బుక్ చేసి ఈరోజు ఆరోగ్య శాఖని గిరిజన శాఖని తద్వారంగా వీళ్ళు తీసుకొచ్చి మీరు అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే కళావతి గారు మాట్లాడుతూ, మా గిరిజన ప్రాంతంలో అభివృద్ధి నిధులు నాకు రావట్లేదు, నాకు డబ్బులు ఇవ్వండి బాబు, మా గిరిజన ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవాలంటే యనమల రామకృష్ణ గారు స్వయంగా పిలిచి అడుక్కో అమ్మా అడుక్కుంటే ఇస్తానని చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వీళ్ళు గిరిజనలు గౌరవిస్తూ ఉంటే గిరిజనలు ఇంకెక్కడ అభివృద్ధి చెందుతారు సార్? ఖచ్చితంగా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గిరిజనులు అభివృద్ధి చెందారు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక గిరిజన యువ మహిళా ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రిని గిరిజన శాఖని ఇచ్చి కూర్చోబెట్టారు. నేను కూడా మాట్లాడగలుగుతాను, వినండి, నిజాలు కాదు, 100 మాట్లాడతా నేను, వినండి, 100 మాట్లాడతా, డిబేట్ మీద మాట్లాడను, డిబేట్ కి సబ్జెక్ట్ సాక్షి పేపర్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ తీసుకొచ్చి ఇక్కడ చదువుతా ఉంటాయి విషయాలు. దానికి ఒక బడ్జెట్ కేటాయించారు, ప్రజాధనాన్ని లూటీ చేయలేదు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు మీ నాయకుడు ముందుకొచ్చాడు. రాజీవ్ గారు బ్రహ్మన్ చౌదరి గారు, రాజీవ్ గారు బ్రహ్మన్ చౌదరి గారు, అవినీతి గురించి చర్చిద్దామని చర్చిద్దాము, గిరిజనుల గురించి చర్చిద్దామని చర్చిద్దాం, ఇక్కడ వైద్యం వైద్యం గురించి మాట్లాడమంటే వైద్యం గురించి మాట్లాడమని కరప్షన్ గురించి కరప్షన్ గురించి చర్చిద్దాం, తప్పకుండా చర్చిద్దాం కరప్షన్ గురించి. సాక్షి పేపర్ లో వచ్చిన ఆర్టికల్ తీసుకొచ్చి ఇక్కడ చదువుతా అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారి కంటే వినురాజు చంద్రబాబు నాయుడు గారి కంటే బెటర్ గా పరిపాలిస్తారని చెప్పి మీకు అవకాశం ఇచ్చారు, పరిపాలించండి. అంతేగాని రాజీవ్ గారు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సాక్షి పేపర్ వేశారు, ఈ ఉద్యోగాల రాజీవ్ గారు బ్రహ్మన్ చౌదరి గారు నేను అలౌ చేయను, ప్లీజ్ రాజీవ్ గారు బ్రహ్మన్ చౌదరి గారు ప్లీజ్ స్టాప్ ఇప్పటివరకు నో మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి. రాజీవ్ గారు ప్లీజ్ స్టాప్ రిక్వెస్ట్ బ్రహ్మన్ చౌదరి గారు మిమ్మల్ని అలౌ చేయండి, నేను మీకు అవకాశం ఇస్తా. బ్రహ్మన్ చౌదరి గారు దిస్ ఈజ్ నాట్ ఫేర్ ప్లీజ్ నేను చెప్పేది వినండి. రాజీవ్ గారు ప్లీజ్ స్టాప్. బ్రహ్మన్ చౌదరి గారు ప్లీజ్ స్టాప్. నేను చెప్పేది వినండి. ఇప్పటి వరకు ఏం చెప్పారు బ్రహ్మన్ చౌదరి గారు ప్లీజ్ స్టాప్ రాజీవ్ గారు ప్లీజ్ స్టాప్. ఇప్పటి వరకు ఏం చెప్పారు శ్రీనివాసరావు గారు? ఒక అర్థవంతమైన చర్చ చేద్దాం, దీనిలో కూడా రాజకీయాలు తీసుకొస్తారు, ప్రతిది పాయింట్ ఎక్కడికో డైవర్ట్ చేస్తారు మీరు. దయచేసి మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. బ్రహ్మన్ చౌదరి గారు నేను మీకు అవకాశం ఇస్తాను, ప్లీజ్ ఫైవ్ మినిట్స్.
ప్రజలకు నిజాలు వెళ్ళిపోతున్నాయి, మాట్లాడుతున్నారు నేను ఒకటే అడిగాను, నేను ఒకటే అడిగాను నిర్భయంగా ప్రజలు ఉండగలరా, ఉండే అవకాశం ఉందా? నో బ్రహ్మన్ చౌదరి గారు, బ్రహ్మన్ చౌదరి గారు, ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతుంటే ఇక్కడ మీరు రాజకీయాలు చేస్తున్నారంటే, ఇక్కడ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఒక అర్థవంతమైన చర్చ చేయండి, పార్టీల గురించి ఎందుకు మాట్లాడతారు? ఒక సొల్యూషన్ చెప్పండి, ఒక సొల్యూషన్ చెప్పండి, మీరు ఒక సొల్యూషన్ చెప్పండి. మీరు బ్రహ్మన్ చౌదరి గారు, రాజీవ్ గారు, ఉండండి ప్లీజ్ స్టాప్. సంజీవ్ రెడ్డి గారు, రవి గారు, శ్రీనివాసరావు గారు చక్కగా అనలైజ్ చేశారు విషయాన్ని. మీరు దీని రాజకీయ రంగు పొలితే నాశనం అయిపోద్ది, నేను మొదటి నుంచి చెప్తున్నాను. అదే ఆయన పేరు పెట్టినందుకే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఆయన చెప్పినప్పుడైనా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా, రాజశేఖర రెడ్డి గారు పెట్టి ఎవరు పెట్టారనేది కాదు. ఆ పథకం వల్ల ప్రజలకు ఎంత మేలు జరిగింది అనేది. ఆన్ ది అదర్ హ్యాండ్ మనం ఆలోచించినప్పుడు 108, 104 రాజశేఖర రెడ్డి గారు మానవత్వంతో పెట్టినటువంటి, డబ్బు ఖర్చు అయినా కూడా ఒక ప్రాణాలను కాపాడేటువంటి పథకాలు రెండు కూడా, వైద్యం యాక్సిడెంట్ జరిగినా 108 కుయ్యి కుయ్యి అని వచ్చి తీసుకొచ్చేది. అయితే ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 104 కానీ ఒక పక్క మేలు జరుగుతూ ఉంది, బండారు శ్రీనివాసరావు గారికి కూడా తెలుసు. కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి కూడా అయితే ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి కొంత నష్టం జరిగినా కూడా ఆ రోజున ఆయన ఆ పథకాలను ముందుకు తీసుకొచ్చాడు. మనకు తెలుసు, దొంగ కాలేజీలు, దొంగ స్టూడెంట్లు, దొంగ లెక్చరర్లు, ఫీజు రీఎంబర్స్మెంట్, దొంగ గుండె ఆపరేషన్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో 30-40% జరిగేవన్నీ కూడా దొంగ ఆపరేషన్లే. నేను కొన్ని నేను స్వయంగా కూడా చూశా. అయితే ప్రజలకి న్యాయం జరుగుతుంది, ఎంతో కొంతమంది 108 10 మందికి అన్యాయం, ఏది లాభం జరిగినా ఒక 5 కాపాడగలుగుతుందంటే ఆ పథకం మంచిదే. మానవతా దృక్పథంతో ఒక మంచి హ్యుమానిటేరియన్గా రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజున ఆ స్కీమ్ తీసుకొచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రామారావు గారు పేరు మార్చారు. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మరి ఏ పేరు మారుస్తారో మనకు తెలియదు. రాజీవ్ గాంధీ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజున ఆయన పేరు పెట్టాడు. ఆ పేరు మార్చకుండా ఉండి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు యువకులు, రాజీవ్ గాంధీ చౌదరి గారు, మీరు ప్రతి చిన్న విషయాన్ని అసెంబ్లీలో వాళ్ళు పోటాడుకున్నట్టుగా మీరు పోటాడుకోవటం, డిబేట్లు ఏం బాగాలేదు. లక్షలాది మంది చూస్తూ ఉంటారు. ముఖ్యంగా 24/7 ఒక రియాలిటీ, క్రెడిబిలిటీ ఉంది పబ్లిక్లో, అన్ని టీవీల్లో. అంటే వేరే వాటిని తక్కువ చేయడం కాదు, కానీ కొంత ఉంది. ఇందాక శ్రీనివాసరావు గారు అంత చక్కగా మనకు చెప్పి హెచ్చరించిన తర్వాత కూడా మనం ఇట్లా క్రాస్ ట్రాక్ చేసి మాట్లాడుకోవటం, మనం గౌరవించుకుంటూ వాళ్ళని గౌరవించాలి. మన పెద్దలు అని గుర్తించి వాళ్ళు పిలిచి మాట్లాడమన్నప్పుడు మీరు వేరే సలహాగా తీసుకోండి. మీరేమి దీన్ని, నేనే విమర్శించట్లే మిమ్మల్ని. మీ స్టాండ్, పార్టీ స్టాండ్ వచ్చినప్పుడు మీ స్టాండ్ చెప్పండి అంతవరకే. ఓకే ఓకే, ప్లీజ్ 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 రాజు, ప్లీజ్ యువకుడివే నువ్వు, కొంచెం కొద్దిగా కొంచెం సమన్వయం ఆయన చేయొచ్చినప్పుడు అయినా, రవి గారు ఆగమన్నప్పుడు అయినా మనం ఆగాలి. పక్కన శ్రీనివాసరాజు గారు కూడా చెప్తున్నారు, రాగు రాజు, ఆగు రాజు అన్నాను కదా. మీరు ఇద్దరు ప్రతిరోజు మనం పాలిటిక్స్ పనికి మారిన పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వాళ్ళు అది ఇలా అన్నారు, కర్ణాటకలో ఏం జరుగుతోంది, ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉంటుంది. ఇక్కడ ఎవరు దోషి, ఎవరు దోషులు కాదండి. రాజకీయాలు రవి గారి క్వశ్చన్ ఏంటి, రవి గారు ఆయన అడుగుతారండి, మీరు ఇంటరప్ట్ కాదు, మీకు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడండి. శ్రీనివాసరాజు గారు చేసుకుంటేనే హోందా. కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేయండి.
ఏది ఏమైనా మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజకీయ పార్టీల తరఫున వచ్చినప్పటికీ కూడా సమాజాన్ని ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు మనం ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మన డిబేట్ ఉండాలి తప్ప వ్యక్తిగతంగా ప్రతిదాన్ని పొలిటికలైజ్ చేసి మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకుందాం. తప్పు అయితే ఎవరిదైనా తప్పే, ఏ రాజకీయ పార్టీదైనా తప్పే. 72 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో ఈ పరిస్థితి ఉందంటే వాట్ ఇట్ ఈస్ ద సేమ్, ఇట్ ఈస్ సేమ్ అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్, ఆల్ పొలిటికల్ లీడర్స్, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు, ఈ పథకం ఎవరు పెట్టారనేది కాదు. ఏం జరుగుతుంది మనం వాళ్ళ గురించి ఆలోచించాలి. ఏం జరుగుతుంది కర్ణాటకలో, పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, గతంలో ఈ 2 రాష్ట్రాల్లో ఏం జరిగింది, ఇది మాట్లాడకుండా వాటిని సరి చేసుకోకుండా వాళ్ళని పడుతున్న బాధలు మనం పట్టించుకోకుండా నీ తప్ప నా తప్పే కాదు అందరిది తప్పే, అందరిది బాధ్యత ఉంది దీంట్లో. రవి గారు ఖచ్చితంగా బండారు శ్రీనివాసరావు గారు చెప్పిందంతా నేను 100% ఏకీపిస్తున్నా. రైట్, ఇప్పటికైనా ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకుందాం. పాలకులు ఈ దిశగా ఆలోచించాలని ఆశిద్దాం.